ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు టవర్ క్లైంబింగ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, మనకు 4వ తారీఖు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు ఓకేనా. 4వ తారీఖు ఎగ్జామ్ ఉంటే కొన్ని చోట ఏముంది, ఒక డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నా కూడా మనకు వేరే వేరే డిస్ట్రిక్ట్ లో కూడా మనకు పేరు వచ్చింది, స్పెషల్లీ గర్ల్స్ కి. ఇప్పుడు ఖమ్మంలో ఉంటే రంగారెడ్డిలో వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బిఫోర్ వన్ డే అక్కడ పోయి రీచ్ అయిపోవాలి. బిఫోర్ వన్ డే మీరు ఎక్కువ జర్నీ చేసినా, మీరు ఈరోజు ఎగ్జామ్ ఉంది నేను నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ పోయి ఆడ అటెండ్ చేస్తా అంటే మీకు అంత కన్వీనియంట్ ఉండదు, ప్లస్ ట్యాడ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు అంత చాలా ట్యాడ్లో ఎక్కలేరు ఓకేనా. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టవర్ ఎక్కేదానికి కావాల్సిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది మన డ్రెస్సింగ్ సెన్స్ ఓకేనా. సో డ్రెస్సింగ్ సెన్స్ కాడ గర్ల్స్ అవని బాయ్స్ అవని, సో స్పెషల్లీ గర్ల్స్ అంటే సిగ్గు మొహమాట పడకుండా. చూడు, నేను కూడా ఫీల్డ్లో ఉంటాను, ఎప్పుడు పాయింట్ లూజ్ ఉన్న పాయింట్ టీషర్ట్ వేసుకుంటాను. సో ప్రతి ఒక్కరు డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఇదే ప్రకారంగా ఉండే, మీరు టవర్ ఎక్కేదానికి మీ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగొద్దు ఓకేనా. మీరు ఎలా ఎక్కినా మీ బాడీ, ఇది ఎలా కాలు లేపినా మీ బాడీ కాలు లేచేటట్టు ఉండాలి. సో అలాంటి మీరు పాయింట్ కానీ టీషర్ట్ కానీ వేసుకోండి ఓకేనా గర్ల్స్. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఓకేనా, మనకు మన మీద కాన్ఫిడెంట్ లేకపోతేనే భయపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడితే మనం ఏది చేయలేము. మీరు భయాన్ని ఎదురిస్తే చాలు, మీరు ఈ టవర్ కాదు ఎలాంటి టవర్ అయినా మీరు ఎక్కి దిగగలరు ఓకేనా. భయపడొద్దు ఓకేనా. మీకు ఎగ్జామ్ వచ్చేసి 9 నుంచి టైమింగ్ ఇచ్చారు ఓకేనా. 9 నుంచి టైమింగ్ ఇచ్చారంటే మినిమం 9 to 2 hours, 2.5 hours, 12:30 వరకు మీకు వెరిఫికేషనే నడిచింది ఓకేనా. వెరిఫికేషన్ అయినాకనే మీకు టవర్ క్లైంబింగ్ ఉంటుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ 2 to 2.5 hours నడిచింది 12:30 వరకు. మీకు ఆఫ్టర్ 1 o'clockే టవర్ క్లైంబింగ్ ఉండొచ్చు. సో ఎండా ఉంటుంది. మీరు ఎలా అంటే కంపల్సరీ ఫుడ్ ఏంటంటే 50% ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ. ఎంటీ స్టమక్ అయితే మీరు ఎక్కితే మీకు పైన ఎక్కినాక తల తిరగడం కానీ చక్కెర రావడం కానీ కావచ్చు ఓకేనా. మనం చాలా హైట్కి ఎక్కుతున్నాం కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో బిఫోర్ 1 hour ఎగ్జామ్, మీరు టవర్ ఎక్కే టైం బిఫోర్ 1 hour మినిమం ఏదో ఒకటి టిఫిన్ లాగా తినాలి ఓకేనా. ఎంటీ స్టమక్ అయితే ఇప్పుడు మనం టవర్ ఎక్కి దిగాలంటే మనకు ఎనర్జీ కావాలి ఓకేనా. మీరు అసలే ఏమీ తినకుండా మీరు టవర్ ఎక్కుతా అంటే మీకు ఎనర్జీ ఉండదు. సో మీకు తల తిరగడం ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే టవర్ని ఫేస్ చేయాలంటే మన దగ్గర అస్సలు భయం ఉండదు ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది డైరెక్షన్లు ఓకేనా. ఇటువైపు ఉంటే మనం టవర్ ఎక్కి దిగే వరకు ఎక్కుతున్నామంటే పైనే చూస్తుండాలి, ఇప్పుడు ఒక బండి నడుస్తున్నామంటే రోడ్కే చూస్తుంటాం. డ్రైవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్కే చూస్తుంటారు. రోడ్ అటు ఇటు చూడకపోతే ఆ బండి అటో ఇటో వెళ్ళిపోయింది. సో మీరు టవర్ ఎక్కినప్పుడు పైన ఉన్న యాంగిల్ని పైన చూడకపోతే అటు ఇటు చూస్తే ఏమైద్ది, మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ యాంగిల్ని పట్టుకోవాలి ఏంది. అదే పైన చూస్తూ ఎక్కుతుంటే పైన ఇదే యాంగిల్ ఉంది కనిపించింది ఓకేనా. మనం ముంగల్ చూసి బండి నడిపిస్తుంటే వే ఎక్కడైనా మనకు కనిపించింది ఓకేనా. ఇంకొకటి, ఎగ్జామ్ రోజు, ఏం చేయాలి మనము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నంబర్ 1 ఉంది, ఫస్ట్ నంబరే ఉంది అన్న వాళ్ళకి నేను ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఎత్తున్నామో పైన చూసి ఇదే ఇన్స్ట్రక్షన్, నంబర్ 1 ఉంటుంది ఫస్ట్ రోజే. ఇప్పుడు 4వ తారీఖు ఫస్ట్ నంబర్ నాదే ఉంది, నీదే ఉంది అన్నప్పుడు నువ్వేం చేయాలి, ఏం లేదు కరెక్ట్ డ్రెస్సింగ్ సెన్స్ అంతా ఓకే అని నీ భయంని అంతా పక్కకు పెట్టి నువ్వు మొత్తం టవర్ ఎక్కి దిగే వరకు నీ ఫోకస్ అంతా టవర్ మీదే ఉండాలి. ఎక్కేటప్పుడు పైనే చూస్తుండాలి, దిగేటప్పుడు కిందే చూస్తుండాలి ఓకేనా. కింద ఉన్న యాంగిల్ ఏముంది, ఏంది పరిస్థితి, ఎలా పెడితే నేను సింపుల్ గా దిగను ఓకే. సో ఎక్కడ ఆగొద్దు ఓకేనా. వెళ్తుంటే మనకు మరీ స్పీడ్ కూడా ఎక్కొద్దు, మరీ స్పీడ్ ఎక్కితే ఏమైద్ది అల్పు తొందరగా వచ్చేసింది ఓకేనా. మనకేమన్నారు, ఉరుకొద్దు, ఇప్పుడు అక్కడ వరకు పోయి రావాలి అని చెప్పారు ఓకేనా. నువ్వు రన్నింగ్ చేయమని అనలేదు ఓకేనా, సింపుల్ గా ఆగకుండా ఎక్కి దిగాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా. సో ఇది పరిస్థితి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు నాకు 20 నంబర్ ఉంది, 15th నంబర్ ఉంది, 20th నంబర్ ఉంది, మీరు ఏం చేయాలి ఓకేనా. ఆ ఒక్క రోజు ఓకేనా, మీరు అన్నారు అక్కడ ఈ రోజు ఒక 50 పీపుల్స్కి ఎగ్జామ్ ఉంది, ఆ 50 పీపుల్లో నీది 25 నంబరో 30 నంబరే ఉంది, నీ అస్సలే ప్రాక్టీసే లేదు ఇప్పుడు నీకు, నేను అస్సలే ఇక ఎగ్జామ్ ఫేస్ చేసేదానికి వచ్చేసిన. సో అందరూ 50 పీపుల్స్ టవర్ దగ్గర కూర్చోబెడతారు ఒకే దగ్గర. సో మీరు ఏం చేయాలి,
నీకిన ముంగలున్న 25 పీపుల్స్ ఎలా అయితే ఎక్కుతున్నారో ఎలా అయితే దిగుతున్నారో వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే చాలు మీ మైండ్ లో అది మిగిలిపోయింది. మీ ఫోకస్ అంతా క్యాండిడేట్ ముందు ఉండాలి. ఎవరైతే టవర్ ఎక్కుతున్నారో ఏ నంబర్ అయినా సరే మీరు లాస్కుంటున్నారు కాబట్టి ఆ ఎక్కడం చూస్తేనే మీకు సింపుల్ గా ఈ యాంగిల్ ని ఇదే పెట్టాలి అలాగే పెట్టాలి ఈ డైరెక్షన్ నే చూసుకోవాలి అన్నట్టు చాలా ఐడియా వస్తుంది. మీరు వితౌట్ ప్రాక్టీస్ కూడా ఎక్కగలరు. సో మీలో ధైర్యం మీలో టాలెంట్ ఉంటే వితౌట్ ప్రాక్టీస్ కూడా మీరు టవర్ ఎక్కి దిగగలరు. ఓకేనా? సో ఎనీవైస్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు 15 స్టూడెంట్స్ ఉన్న ప్రతిసారి ఎక్కే క్యాండిడేట్ ఎలా అయితే ఎక్కుతున్నారో ఎలాంటి క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తున్నారో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీ అందరికి తెలిసిపోయింది. ఎలాంటి క్యాండిడేట్ ని ఎలా జాగ్రత్త డిస్క్వాలిఫై చేస్తున్నారు ఎక్కడ ఆగితే డిస్క్వాలిఫై చేస్తున్నారు స్పీడ్ ఎక్కితే నేను అంటున్నాను స్పీడ్ ఆల్మోస్ట్ ఆల్ స్పీడ్ ఎక్కొద్దు. ఓకేనా? ఒక లిమిట్ గా ఎక్కాలి. ఎక్కడ మనకేంది ఆగకుండా ఎక్కాలి. మీరు ఎలా ఎక్కినా మీరు టవర్ ఎలా ఎక్కినా 4 to 5 minutes ఎక్కి దిగగలరు. ఎంత స్లోగా ఎక్కినా మీరు 4 to 5 minutes ఆగకుండా ఎక్కి దిగితే. ఓకేనా? సో ఇది పరిస్థితి. మరి కే దగ్గర ఏం లేదు, డైరెక్షన్ చూసుకోవాలి. ప్రతిసారి ఈ డైరెక్షన్ ఇటువైపు ఉంది, యాంగిల్ చూసుకుంటున్నాం. ఇటువైపు ఉంటే తిరగాలి. కొన్ని యాంగిల్స్ ఏముంటుంది, ఇప్పుడు ఇటువైపు ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద వచ్చి ఇక్కడ ఆగిన, ఇప్పుడు యాంగిల్ డైరెక్షన్ అట్టుంది, నేను అటు తిరగాలి, అటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు రావాలి, మళ్ళీ పైన యాంగిల్ అటు కొంచెం ఉంది. మనం ఎట్లయితే మనం యాంగిల్ మీద కాలు పెడుతున్నామంటే మన కాలు మిడిల్ లో ఉండాలి. యాంగిల్ మిడిల్ లో ఉంటే ఒకే అడుగులో మనం ఎక్కగలం. అదే మిడిల్ లో లేదనుకోండి రెండు అడుగులు తీసుకోవాల్సింది వస్తుంది. సో మీరు మీ బాడీ కమ్యూనిటీ బట్టి మీ కెపాసిటీని బట్టి ఒక్క అడుగు తీసుకున్నా నో ప్రాబ్లం, రెండు అడుగులు తీసుకున్నా నో ప్రాబ్లం, మూడు అడుగులు తీసుకున్నా నో ప్రాబ్లం, బట్ ఆగకుండా ఎక్కి దిగాలి. ఓకేనా? ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఏం లేదు, యాంగిల్ ఉంది, యాంగిల్ మీద భయం ఉంటే ఏం చేయలేము. మరి ప్రతిసారి ప్రతి యాంగిల్ మనం ఎక్కుతున్నప్పుడు మన బాడీ వెనకకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఇలా వెనకకి తీసుకోవాలి. ప్రతిసారి బాడీ వెనకకి తీసుకుంటేనే కాలు లేచిద్ది, లేకపోతే కాలే లేవదు. ఎంత బాడీ టవర్ కి ఆనుకొని ఉంటామో అంత మన కాల్కి కాలే లేవదు, బాడీకి కూడా లేవదు. ప్రతిసారి భయపడకుండా, భయం అయితే అస్సలు పడొద్దు. మీకు ఎగ్జామ్ లో కూడా సేఫ్టీ బెల్ట్ ఉంది. ఓకేనా? మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇట్లా సిగ్నేచర్ తీసుకుంటున్నారు, మాకేమైనా అయితే ఏంది పరిస్థితి, ఇది మీ లైఫ్, ఇలాంటి లైఫ్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు. సో కాబట్టి భయం పడేవాళ్ళు, మీ భయమే మీకు డిస్క్వాలిఫై చేసింది, మీ ధైర్యమే మీకు క్వాలిఫై చేసింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఎనీవేస్ ఎవ్వరు భయపడకండి. ప్రతిసారి టవర్ ఎక్కేటప్పుడు పైనే చూస్తూ ఎక్కుతుండాలి, దిగేటప్పుడు కిందే చూసి దిక్కుండాలి. ఎక్కడ ఆగకుండా, ఎలాంటి స్టబ్ బోర్డ్స్ వాడద్దు, ఎక్కడ విశ్రాంతి తీసుకోవద్దు. ఓకేనా? స్టబ్ బోర్డ్స్ అంటే మీకు అన్ని తెలుసు. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మన వీకే టవర్ క్లైంబింగ్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ లో, మీ అందరికీ తెలుసు. దాంట్లో ప్రతి ఒక్క వీడియో ఉంది. ఓకేనా? ఆ వీడియోలను కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంకొకటి, మీకు 25 to 30 15 పీపుల్స్ వరకు అయితే మీకు ఫస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కిన వాళ్ళకి ఎవరైతే ఎక్కుతుంటారో క్యాండిడేట్స్ అయితే అందరూ ముంగలే ఉంటారు. ఇప్పుడు నేనే ఫస్ట్ నెంబర్ అంటే నేను ఎక్కింది చూస్తారు. నా తర్వాత లైన్ సీరియల్ నెంబర్ అయితే ఉంది. క్యాండిడేట్ ఒకరి తర్వాత ఒకరిని ఎక్కిస్తారు. 50 మందిని 50 టవర్ లేవు, ఒకరి తర్వాత ఒకరికి ఎక్కిస్తున్నారు. కాబట్టి మనకు ప్లస్ ఏంటంటే మనం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదు ఇసుపెట్టి ఎక్కుతున్న వాళ్ళకి మాత్రమే ఫోకస్ పెడితే వాళ్ళు ఎలా అయితే ఎక్కుతున్నారో, ఎలాంటి వాళ్ళని క్వాలిఫై చేస్తున్నారో, ఎలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నారో అది మాత్రం మనం గుర్తు పెడితే చాలు. ఓకేనా? వాళ్ళని మాత్రం ఫోకస్ చేస్తే చాలు, మనం కూడా సింపుల్ గా టవర్ ఎక్కి దిగొచ్చు. వితౌట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా, ధైర్యం ఉంటే, మీలో టాలెంట్ ఉంటే, కొంతమందికి కాల్ లెటర్ వచ్చింది టైమే దొరకలేదు అసలు ప్రాక్టీస్ చేయాలంటే, వాళ్ళకి అనుకోకుండా కాల్ లెటర్, వాళ్ళు అనుకోలేదు కూడా నాకు ఇలాంటి కాల్ లెటర్ వస్తుందని, అలా కూడా జరిగింది. సో అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒక సజెషన్ ఏంటంటే మీరు అక్కడ ఎక్కే క్యాండిడేట్స్ ని అబ్జర్వ్ చేస్తే, మీరు అలాగే ట్రై చేస్తే, మీలో టాలెంట్ ధైర్యం ఈ రెండు ఉంటే మీరు ఖచ్చితంగా టవర్ ఎక్కి సక్సెస్ అవుతారు. ఓకేనా? మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే నాకు అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? డాక్యుమెంట్స్ అయితే అన్ని తీసుకెళ్లాలి, వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ రీచ్ అవ్వాలి. ఓకేనా? ఆ ఒక్కరోజు ఎన్ని ఎంత వరకు ఉన్నా మీ దగ్గరే, టిఫన్ అయినా ఫుడ్ అయినా మీ దగ్గరే, మీ అందుబాటులోనే ఉంచుకోవాలి. నేను ఆ హోటల్కి వెళ్ళి వస్తా, వాళ్ళు ఏ టైంకి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి మీరు అక్కడే అందుబాటులోనే ఉండాలి, దగ్గరకే ఉండాలి. ఓకేనా?
మీరు టవర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు పిలుస్తారు, మీ పేరు ఎప్పుడు పిలుస్తారు, ఓకేనా? సో ప్రతిసారి నేను చెప్పేది అంటే మీరు అక్కడే అందుబాటులో ఉండాలి, అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓకేనా? మళ్ళీ దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? కొన్ని కొన్ని చోట కొన్ని కొన్ని వెరైటీ ఉన్నాయి టవర్, ఓకేనా? కానీ ఈ టవర్ ఎవరైతే ఎక్కిరో వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు, ఈ టవర్ మీద ఎవరైతే ప్రాక్టీస్ చేసిరో ఎలాంటి టవర్ కూడా ఎక్కగలరు. ఏం లేదు, టవర్లో ఏముంది, డైరెక్షన్. పైన చూస్తుంటే ఎటువైపు ఉంది, యాంగిల్ అటు ఇటు ఉంటుంది, కొంచెం ముంగలు ఉంటుంది, వెనుకకుంటుంది, తిరగాలి. అటు ఉంటే అటు వెళ్ళాలి, డైరెక్షన్ కొంచెం ముంగలు ఉంది, యాంగిల్ ముంగలకి వెళ్ళాలి, కొంచెం వెనుకకు ఉంది, ఇటు వెళ్ళాలి. అటువైపు ఉంటే అటు తిరగాలి, ఇటువైపు ఉంటే ఇటు తిరగాలి, ఓకేనా? ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇటువైపు ఉంటే ఇటువైపు ఉంది, ఇదే కాల్ ముంగలు ఉన్న కాలే వాడాలి, ఓకేనా? ఏదైతే మనకు ముంగలు ఉందో, ఓకేనా, ఈ కాల్ ముంగలు ఉంది, ఈ కాల్ వెనుకుంది, ఓకే, ఇది వెనుకున్న కాలు, ఇది ముంగలున్న కాలు. యాంగిల్ మీద పెట్టే కాలు యాంగిల్ మిడిల్లో ఉండాలి, ముంగలున్న కాలే వాడాలి, ఓకేనా? నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది, ఇప్పుడు ఈ కాలు ముంగలైంది, ఈ కాలు వాడాలి. యాంగిల్ మిడిల్లో ఉండాలి, ఇది ముంగలున్న కాలు అంటే ఇది. ఇప్పుడు ఇలా నిలబడితే ముంగలు అయితే ఇది ఉంది, వెనకాల అయితే ఇది ఉంది, ఓకేనా? సో ముంగలున్న కాలే ప్రతిసారి వాడాలి. ఏదైనా సరే హ్యాండ్ చాలా గ్రిప్గా పెట్టాలి, ఓకేనా? కాలు పెడితే ఇలా కరెక్ట్ ఉండాలి, ఓకే? మళ్ళీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ సపోర్ట్స్ కూడా కొన్ని కొన్ని చోట తీసుకోవాలి. ఎక్కువ అయితే ఎక్కడైతే మీకు జారుతుంది అలాంటి సిచ్యువేషన్లో, మీరు మన ఫింగర్స్ ఐదైతే ఏదైతే లెగ్ ఫింగర్స్ ఉన్నాయో ఆ ఫింగర్ సపోర్ట్స్ కూడా మీరు వాడాలి, ఓకేనా? మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ ఉందా, మీలో భయం ఉంటేనే మీరు ఫెయిల్యూర్ అవుతారు, మీలో ధైర్యం ఉంటే, మీలో సాహసం చేస్తే ఎలాంటి సక్సెస్ అయినా మనం చేయొచ్చు. మనం సాహసం చేయాలి, ధైర్యం చేస్తే ఖచ్చితంగా మనం ఎలాంటిదైనా, ఈ టవర్ కాదు ఇలాంటి 10 టవర్ కూడా ఎక్కొచ్చు. సో మనలో ఉన్న ధైర్యమే మమ్మల్ని సక్సెస్గా మార్చిద్ది, మనలో ఉన్న భయమే మన ఫెయిల్యూర్గా మార్చిద్ది. సో ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరమే లేదు. మనకి ఇక్కడ కూడా సేఫ్టీ బెల్ట్ వేసుకునే ప్రాక్టీస్ చేసిరు, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో కూడా మనకు సేఫ్టీ బెల్ట్ ఉంది, ఓకేనా? మళ్ళీ డౌట్ ఉంటే అడగండి, క్లారిటీ చేద్దాం. టేక్ ఓన్ టైం, డౌట్స్ అడగండి, చేద్దాం. అది గుడ్ క్వశ్చన్. వెరిఫికేషన్ ఒక దగ్గర ఉంది, ప్లస్ టవర్ క్లైంబింగ్ ఒక దగ్గర ఉంది, కొన్ని కొన్ని చోట అట్టే ఉంది, ఓకేనా? సో మనకేముంది, వెరిఫికేషన్ మనం అక్కడ అందుబాటులో ఉంటాం. సో అన్నారు, మనకైతే ప్రతి ఒక్కరు మైక్లో అనౌన్స్ చేస్తారు, మీకు ఇక్కడ వెరిఫికేషన్ ఉంది, ఇక్కడ టవర్ క్లైంబింగ్ ఉంది, ఈ టైమింగ్కి మీకు అక్కడ రావాలి. మనకైతే ఇన్ఫామ్ చేయకుండా అయితే ఏది జరగదు. మనం స్టూడెంట్స్, మనకు చేయాల్సింది వాళ్ళు ఇన్ఫామ్, ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసిన తర్వాతనే మనకి ఏదైనా జరిగింది, ఓకేనా? అందుబాటులోనే ఉంటుంది కావాలంటే. అలాంటి చాలా డిస్టెన్స్ ఉంటే వాళ్ళే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ క్యాండిడేట్స్ మాత్రమే, ఓకేనా? ఇంకొకటి, టవర్ ఎక్కి దిగే వరకు మా అమ్మ వచ్చింది, మా అన్న వచ్చారు, మా హస్బెండ్ వచ్చారు, నన్ను చూస్తున్నారు, వాళ్ళు ఎవ్వరికి పట్టించుకోకుండా మీరు టవర్ ఎక్కి దిగే వరకు మీ ఫోకస్ ఒక్క సెకండ్ కూడా అటు ఇటు జరగదు. ఒక్కసారి టవర్ మీద అడుగు పెడితే ఎక్కి దిగే వరకు టవర్ మీదే ఫోకస్ ఉండాలి, టవర్ మీదే ఫోకస్ ఉండాలి. ఎక్కి దిగే వరకు, ఈ లెగ్ నుంచి ఎక్కి ఆ లెగ్ నుంచి దిగే వరకు మీ ఫోకస్ అంతా టవర్ మీదే ఉండాలి, ఓకేనా? మరి అటు ఇటు మా అమ్మ వచ్చిర్రు, మా అన్న వచ్చిండు, వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారు, అటు ఇటు చూడకుండా ఒక్కసారి టవర్ ముట్టుకుంటే ఎక్కి దిగే వరకు మీ ఫోకస్ అంతా, దిగేసినాక మీరు ఎవరినైనా కలవండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఇంకా నెక్స్ట్, అస్సలు భయపడద్దు, ఓకేనా? ఇది పరిస్థితి. యాంగిల్ డైరెక్షనే ముఖ్యం, రైట్ వైపు లెఫ్ట్ వైపు, కొంచెం అటు ఇటు ఉంటుంది, అటు వెళ్ళేది ఇటు వెళ్ళేది ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ అయింది, అట్టుంటుంది, అటు వెళ్ళాలి, కొంచెం అటు వెళ్ళి తిరగాలి ఇటువైపు, మళ్ళీ అట్టుంది, ఇప్పుడు ఇటు సైడ్ ఉంది యాంగిల్, ఇటు సైడ్ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా యాంగిల్ మీద ఎక్కి, అటు సైడ్ వెళ్ళాలి, మళ్ళీ ఇటు తిరగాలి, యాంగిల్ సైడ్ తిరగాలి, మళ్ళీ అటువైపు ఉంది, అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ తిరగాలి. ప్రతిసారి ముంగలున్న కాలు ఆడాలి, ప్రతిసారి ముంగలున్న కాలు ఆడాలి. ఇటు సైడ్ ఉంటే ఈ కాలు, అటు సైడ్ ఉంటే ఆ కాలు, ఓకేనా? ఎనీ డౌట్స్? సో ప్రతి ఒక్కరు, వన్స్ అగైన్ నేను చెప్పేదంటే, ప్రతి ఒక్కరు ఇలా ఎక్కితే, నిర్భయంగా ఎక్కితే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టవర్ అయితే చాలా సింపుల్, చూస్తే కూడా ఎక్కొచ్చు వితౌట్ ప్రాక్టీస్. మీరు ఎక్కే క్యాండిడేట్స్ని చూస్తే కూడా ఇదే ప్రకారంగా ఎక్కాలని చూస్తే, వాళ్ళకి మీలో టాలెంట్ ఉంటే, భయం లేకపోతే అలా కూడా ఎక్కొచ్చు. సో ప్రతి ఒక్కరు, లాస్ట్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి నేనైతే ఆల్ ది బెస్ట్ అయితే ఎవరికి చెప్పను. సో ప్రతి ఒక్కరు, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదైతే కాంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు
సక్సెస్ అవుతారు ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే థాంక్యూ